హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణోదయ, శోభిత సూర్యకిరణాలు భూమిని తాకుతున్న వేళ, కీటకాలు కీచు శబ్దాలు తగులుతున్న వేళ, ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఎదురుగా వస్తున్న రైలు వైపు పరుగులు తీస్తూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్ఘాంతపోయి సొమ్మసిల్లి పడిపోయాడు. కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలను లేచి చిన్న భిన్నమైన సాంబయ్య పార్థివ దేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగు పరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సమాచారం అందించాడు. సాంబయ్య భార్య సావిత్రి, పిల్లలు ఊరివారు సంఘటన స్థలంకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన్ని రోజుల తర్వాత అతని మరణ ధ్రువపత్రం, పింఛన్కు సంబంధించిన దస్తాల కోసం సంబంధించిన ఆఫీసర్ని కలవడానికి వెళ్ళిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్యను చూసి ఏడుస్తూ, అన్నయ్యా బాగున్నారా అంది. మీ పిల్లలు కూడా బాగున్నారా అని యోగక్షేమాలు అడిగింది. చెల్లెమ్మ, అందరం బాగున్నాం. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. నా కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు అని అన్నాడు రామయ్య. మరుసటి రోజు యథావిధిగా రామయ్య ఉద్యోగానికి వెళ్ళి ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ పక్కన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో పెద్ద శబ్దంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ వేగంగా రావడంతో ట్రాక్ పైన ఉన్న దుమ్మి ధూళితో పాటు ఒక కాగితం రామయ్య ముఖం మీద పడింది. రామయ్య తన ముఖం పైన పడిన కాగితాన్ని తీసి చూడగా, హలో బావా, నేను నీ సాంబయ్యని. ఎలా ఉన్నావు, బాగున్నావా? ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో లేదో, ఇంకా ఎవరికైనా చేరుకుంటుందో కూడా నాకు తెలియదు. కానీ ఎందుకో నా మనసు నిన్నే చేరుకుంటుందని నేను రాస్తున్న విన్నపాలు. బావా, నేను నిన్ను నీ చెల్లిని ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోతున్నాను. నేను నా జీవితంలో మీ ఇద్దరికి అన్యాయం చేశాను. అందుకు నిన్ను క్షమాపణలు అడగడానికి కూడా నేను అనర్హుడను. ఓ చిన్న పాలపుంతలో ఓ చిన్న సౌర కుటుంబంలో ఒక చిన్న భూగ్రహం. ఈ చిన్న భూగ్రహంలోనే నేల నింగి నీరులలో కోట్లాను కోట్ల జీవరాశులు నివాసం ఉంటున్నాయి. ఇన్ని కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేదు. ఒక మనిషి తప్ప నన్ను సమీపిస్తున్న ఈ రైలు క్రింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నాయి. కానీ మనిషిగా నేను మాత్రం చనిపోవాలి అని బలవంతంగా చనిపోతున్నాను. నేను నా కొడుకుల చదువుల కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర 5 లక్షలు అప్పుగా తీసుకొని అప్పులు పాలైపోయాను. ఆ అప్పులు నేను చనిపోయిన తర్వాత వచ్చిన సొమ్ముతో తీర్చేయమని సావిత్రికి చెప్పు బావా. ఇదే నా చివరి కోరిక. మరో జన్మ అనేది ఉంటే నీకు బావగా పుట్టాలన్నదే నా కోరిక అని ముగించాడు సాంబయ్య. సాంబయ్య మరణ వాగ్మూలం చదివిన రామయ్యకి కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేషన్ మాస్టర్ని కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. స్టేషన్ మాస్టర్ షాక్కు గురవుతూ, సాంబయ్య ఎంత తెలివి తక్కువ పనిచేశాడో కదా. నా ఉద్యోగంలో చాలా స్టేషన్లో చాలా మందిని నేను చూశాను, కానీ మీ వాడు లాంటి వాడు నేను అస్సలు చూడనే లేదు, చూస్తానని కూడా అనుకోలేదు. ఎందుకో తెలియదు కానీ సాంబయ్య నా మనసుకి చాలా దగ్గరవాడిగా అనిపించాడు. అందుకే అతనికి 5 లక్షలు అప్పుగా కాదు, అభిమానంతో ఇచ్చాను. నాకు ఆ డబ్బులు అక్కర్లేదు అని అన్నారు. స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకొని వెంటనే రామయ్య సావిత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయం స్టేషన్కి రమ్మని చెప్పాడు. సావిత్రి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ ఉన్న రామయ్యను కలిసి, అన్నయ్య ఉన్న ఫలంగా రమ్మన్నావు, ఎందుకని అని అంది. ఏమీ లేదమ్మా, బావెందుకు చనిపోయారో నీకేమైనా తెలిసిందా అన్నాడు. లేదన్నయ్యా, ఇంకా ఏం తెలియలేదు అని అంది సావిత్రి. లేదమ్మా, బావు చావు విషయంలో రహస్యాలు నాకు చెప్పకుండా నువ్వు దాచేస్తున్నావు. కానీ నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నీకు నేను తోడపుట్టని వాడుననే కదా నువ్వు నాకు చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు రామయ్య గారు. అన్నయ్య నన్ను క్షమించు, నువ్వు నాకు తోడపెట్టిన అన్నయ్య కంటే చాలా ఎక్కువ. ఏమి జరిగిందో చెబుతాను విను అన్నయ్య. మీ బావగారు గత నెల డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేస్తారు అనగా 29వ తేదీ నాటికి ఇంటికి వచ్చేయమని హైదరాబాద్లో ఉన్న 2 పిల్లలు ఫోన్ ద్వారా తెలియజేశాం. మా 2 కొడుకులు 29వ తేదీ సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భోజనాలు చేసిన తర్వాత అప్పటి వరకు మామూలుగా ఉన్నవారు కంటతడి పెట్టుకొని, నా జీవితం 60-50 రూపాయలతో నా జీవితం ప్రారంభమైంది. ఈరోజు 4,05,780 రూపాయలకు చేరువైంది. ఈ నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను.
అందరి నోట మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఇంకో 2 రోజుల్లో నా ఉద్యోగ విరమణ అంటే చాలా బాధగాను భయంగాను ఉంది అని అన్నారు. నానా, మీరెప్పుడు నీతి నిమ్మకాయలు అంటూ డబ్బులేమీ సంపాదించలేకపోయారు. తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం, కానీ ఏమి లాభం? గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్లోనే ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం, కానీ ఏ ఉద్యోగం రావటం లేదు సరికదా. చదవటానికి మాలో ఓపిక కూడా నశించింది అని అన్న పెద్దోడిని చూసి, అవునే అన్నయ్యా, నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాను, కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్స్ లేవని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని అన్నాడు చిన్నోడు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోదు, కొత్త త్రోవలు వెతుక్కోవాలి. ఉద్యోగం అంటే ఒక గవర్నమెంట్ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమో కాదు, ఉద్యోగం అంటే పని. ఆ పనిని ఎవరైనా అంకిత భావంతో నిబద్ధతతో మంచి విలువలతో చేస్తారో వాళ్ళు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మీరు బాధపడకండి, మనకి 5 ఎకరాలు పండించే భూమి కూడా ఉంది. పెద్దోడా, నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ కదా, కాబట్టి నువ్వు పొలం సాగుపైన నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటల్ని పండించు, మంచిగా స్థిరపడగలవు. ఇకపోతే చిన్నోడా, నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావు కదా, కాబట్టి నా రిటైర్మెంట్కి వచ్చే సొమ్ము నుండి నీకు 15 లక్షలు ఇస్తాను, పట్నంలో వ్యాపారం పెట్టుకొని నువ్వు బ్రతుకు అని మా వారు అన్నారన్నయ్యా. నాన్న, ఈ రోజుల్లో వ్యవసాయం వ్యాపారం అంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే సమాజంలో స్టేటస్గా ఉంటుంది అన్న పెద్దోడిని చూసి, అందుకేగా మీ ఇద్దరికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్లో కోచింగ్కి పంపించాం. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించే వరకు మేము డబ్బులు పంపిస్తూనే ఉంటాం అని నేను అన్నానన్నయ్యా. అబ్బే, మా వల్ల అయ్యే పనే కాదమ్మా అంటూ నా కొడుకులిద్దరూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ, నాన్న, మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించి ఓ విజయవంతమైన భర్తగా తండ్రిగా ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు, ఇక మీరు సాధించడానికి ఏముంది? ఈరోజు తమ్ముడు నేను రైల్లో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయంపై మేము చర్చించుకున్నాము. మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు. మన నాన్న ఈ నెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు కదా, నాన్న రిటైర్మెంట్కు ముందే చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం, మరొకరికి అమ్మకి నాన్న చనిపోవడం వలన వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి అనుకున్నారు. మన ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి అని ఇద్దరం అనుకున్నాము అని పెద్దోడు అన్నాడు. అవును నాన్న, మేమిద్దరం దీనిపై చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అని చిన్నోడు కూడా అన్నాడు. మా ఇద్దరు కొడుకుల నుండి ఇలాంటి మాటలు వింటామని కళ్ళకు కూడా అనుకోలేదన్నయ్యా. వినగానే నా బుర్రలు బద్దలైనట్లుగా అయింది అని గట్టిగా అరిచాను. మీరా నా కొడుకులు? ఛీ, నా కడుపును పుట్టిన చెడపురుగులరా మీరు, మృగవాంచ కలిగిన మీరు మనుషులుగా బ్రతకడానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకులను పట్టుకొని నేను అడుగుతుండగా మా వారు నా చెయ్యి పట్టుకొని నన్ను బెడ్రూంలోకి తీసుకుని పోయి, సావిత్రి, మన పిల్లల్ని కనగలం కానీ వారి ఆలోచనలు కాదు, వారిని వదిలేసేయి, మనకి ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అన్నారు. ఆ రోజు రాత్రి ఎవరికి నిద్రలు లేవు. సమయం రాత్రి 1 అవుతుంది. ఎవరో మా పెరట్లో మాట్లాడుతున్నట్లుగా ఉందని కిటికీ తెరిచి చూసా. మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నాన్న చనిపోతారంటావా? ఇంకో 2 రోజుల సమయం ఉంది మనకి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అన్నాడు చిన్నాడు. తమ్ముడు, నువ్వేమి టెన్షన్ పడకు, నాన్న తనకు తానుగా చనిపోతేనే మంచిది. ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైంకి బండరాయితో కొట్టి చంపేద్దాం అన్నా పెద్దోడు మాటలు విన్నా నేను కుప్పకూలిపోయాను. మా వారు నీళ్లను నా ముఖంపై జల్లి లేపారు. ఏమయ్యా, నువ్వు కూడా విన్నావా? నువ్వు వట్టి వెర్రి బాగులోడివి, చిన్న మనసేమీ చేసుకోక నీకు నేనున్నాను, నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వేమి త్యాగాలు చేయకు, ప్రశాంతంగా ఉండండి. నేను రేపు ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుసుకుంటాను అని మా వారికి ధైర్యం చెప్పానన్నయ్య. ఇంతలో వేకుజాము 4 అయ్యింది. మా వారు యథావిధిగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడికి దీపం పెట్టి క్యారేజ్ పట్టుకొని ఉద్యోగానికి బయలుదేరారు. సావిత్రి, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తున్న మా వారిని చూసి నా మనసులో ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయానన్నయ్య. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదా అన్నయ్యా అని చెప్పింది సావిత్రి.
సావిత్రి చెప్పిందంతా విన్నా రామయ్య ఆశ్చర్యపోయి, చెల్లెమ్మ ఏంటమ్మా ఇంత ఘోరం, ఇంత మోసం, ఇంత జరిగినా ఎవరికీ చెప్పవా? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇద్దరు నర్రూప రాక్షసులపై కేసులు పెడతాను అంటూ ఆవేశంగా లేచాడు. అన్నయ్య వద్దు, నా మాట విను. తన పిల్లలకి వెలుగు ఇవ్వడానికి మృత్యువు అనే చీకట్లోనికి వెళ్ళిపోయిన నా భర్త త్యాగానికి మనమిచ్చే విలువ ఇదేనా? కాలం అన్నింటికి సమాధానం చెప్తుందన్నయ్యా, ఇక నేను వెళ్ళి వస్తాను, ఈ విషయాలు ఎవ్వరికి చెప్పకు అని చేతులు ఒట్టి వేయించుకొని వెళ్ళిపోయింది సావిత్రి. ఇలా 5 సంవత్సరాలు గడిచాక ఒకరోజు సావిత్రి తలపైన కట్టెల మూటతో నడుస్తూ ఊరు చివరిలో పడిపోయింది. తన చెల్లి పడిపోయిన విషయం తెలుసుకున్న సావిత్రి తోడపుట్టిన అన్న శివయ్య పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకొని చెల్లి తనను నిమురుతూ, అమ్మా సావిత్రి ఏమైందమ్మా, ఎందుకు ఇలా పడిపోయావు అన్నాడు. అన్నయ్య నాకు బీపీ షుగర్లు ఉన్నాయి కదా, మందులైపోయాయి, అందుకే తల కొంచెం తిరిగి పడిపోయాను. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూలి పనికి వెళ్ళానన్నయ్య, ఇంతలో ఇలా జరిగింది అని అంది సావిత్రి. అమ్మా సావిత్రి, ఎందుకమ్మా నీకు ఈ బాధలు, మనింటికి వచ్చేయమంటే ఎందుకు నువ్వు మొహమాట పడుతున్నావు, నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నిన్ను, వచ్చే చెల్లి అని అన్నాడు శివయ్య. అన్నయ్య ఆడపిల్ల కన్నవారి ఇంటి నుండి అత్తవారి ఇంటిలో కాలు పెట్టిన క్షణం నుండి ఈ అమావాస్యకో పౌర్ణమికో కన్నవారి ఇంటికి వెళ్తే అందంగా ఉంటుంది, ఆడపిల్లగా ఈ భూమి మీదకి వచ్చిన క్షణం నుండి అన్నీ కష్టాలు కన్నీళ్ళు మా నీడవలే తోడుంటాయి. చెల్లి మీద నీకున్న అపేక్షతో నువ్వు రమ్మంటున్నావు కానీ నేను రాలేను, అర్థం చేసుకో అన్నయ్య అంది. అమ్మా సావిత్రి, మీది త్యాగాల కుటుంబం, మీ అంతా ఓపిక త్యాగం నాకు లేవు. మీ ఆయన ప్రాణత్యాగం చేసి మీ పెద్ద కొడుక్కి ఉద్యోగం ఇప్పించాడు, నువ్వు నీకు వస్తున్న పెన్షన్ సొమ్మును దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్ 5 ఎకరాల భూమిని చిన్న కొడుకు త్యాగం చేశావు. త్యాగానికైనా ఒక హద్దనేది ఉంటుంది, అది మితిమీరితే నీలానే అవుతుంది, ఇది కలికాలం, అర్థం చేసుకో చెల్లి అని శివయ్య అన్నాడు. అన్నయ్య కాలం ఏదైనా యుగం ఏదైనా తల్లితనం ఒకటే అన్నయ్య, కన్నప్రేగతో కూడిన అమ్మతనం అందరికీ అర్థం కాదు. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకి ఇచ్చే ప్రతీవీ ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చినవే కానీ వాటిలో త్యాగాలు ఉండవు అని అంది. అమ్మా సావిత్రి, నీ పిల్లలు నీ మంచితనాన్ని గుర్తించరు, ఏదేమైనా నేను ఈ విషయం పంచాయతీలో పెట్టి తీరుతాను అంటూ కన్నీళ్లు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య. అనుకున్నట్లుగానే మరుసటి రోజు తన మేనల్లుళ్లను వాళ్ల భార్య పిల్లలను పంచాయతీ మీటింగ్కి రప్పించగలిగాడు. సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ, అయ్యా శివయ్య ఏంటి నీ తగువు చెప్పు అని అన్నారు. అయ్యా సర్పంచ్ గారు, మీ ముందు ఉన్న వీరిద్దరూ నా మేనల్లుళ్ళు, ఈమె నా చెల్లి, ఆమె పేరు సావిత్రి, నా బావను చంపి తండ్రి చనిపోయిన కోటాలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు, ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు, తల్లిని బ్లాక్మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్న పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఏటీఎం కార్డ్ 5 ఎకరాల పొలాన్ని తీసుకున్నాడు. ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఎవరి మానాన వాళ్ళు ఏమీ పట్టినట్లుగా ఉన్నారు. నా చెల్లెలు కూలి పనులు చేస్తూ బ్రతుకుతుంది, మా ఇంటికి వచ్చేయమంటే తనకు ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. మొన్నటికి మొన్న నా చెల్లి బీపీ మాత్రం లేకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేని నా చెల్లెలకి ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను సర్పంచ్ గారు అని అన్నాడు శివయ్య. సర్పంచ్ గారు శివయ్య చెప్పిందంతా విని శివయ్య పెద్ద మేనల్లుడి వైపు చూసి, ఏమయ్యా మీ అమ్మను ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగ్గా, సర్పంచ్ గారు మా అమ్మకి నేనొక్కడనే కొడుకును కాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాణ్ణి కూడా అడగండి అని బదులిచ్చాడు అతను. సరే సరే, మీ ఇద్దరూ మీ అమ్మను ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి అన్నారు సర్పంచ్ గారు. శివయ్య కలవ చేసుకొని, సర్పంచ్ గారు ఈ నీచులు ఏం చెప్తారు సార్, మీరే ఒక మంచి నిర్ణయం తీసుకొని తీర్పు చెప్పండి అన్నారు. సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి, మీ అమ్మను మీ ఇద్దరూ ఒక్కొక్కరు 6 నెలల చొప్పున పోషిస్తూ ఆమె కష్టసుఖాలను చూడవలసిందిగా తీర్పునిచ్చారు. సర్పంచ్ గారు ఇచ్చిన తీర్పునకు వేరే దారి లేక ముభావంగా తల్లు ఊపారు. ఆ మరుసటి రోజు ఉదయం నుండి మొదటి 6 నెలలు పెద్ద కొడుకు వద్ద నుండి ఎన్నో చిత్కారాలు అవమానాలతో గడిపింది సావిత్రి. ఒప్పంద ప్రకారం తరువాత 6 నెలలకు గాను
తన తల్లిని తీసుకుని వెళ్ళడానికి చిన్న కొడుకు కోడలు వచ్చి హైదరాబాద్కి రైల్లో తీసుకుని వెళ్ళారు. ఓ రోజు ఉదయం, అమ్మా లత, నాకు తల కొంచెం నొప్పిగా ఉంది, నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడలు అడిగింది సావిత్రి. హా, టీ ఇవ్వక చస్తానా? ముదురష్టపది చంపుకు తింటుంది. ఏ నుయ్యో గొయ్యో, చూసుకోవచ్చు కదా, మాకెందుకిలా టార్చర్ పెడుతున్నావు అంటూ టీని సరాసరి సావిత్రమ్మ ముఖం పైన కొట్టింది. పాపం ముసలిది కదా, టీ వేడికి విడవిల్లాడిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో, సావిత్రమ్మ మనవడు, నాన్నా ఈరోజు అమ్మ పాపం నానమ్మని తిడుతూ ముఖం పైన టీ కొట్టింది. పాపం నానమ్మ ఏడ్చింది, అమ్మా మన అమ్మమ్మని చూస్తున్నట్లుగా మన నానమ్మని ఎందుకు చూడదో అర్థం కావట్లేదు నానా అని అంటున్న తన కొడుకును లత బరబరామని బెడ్రూంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. లత ఏమైంది అని తన పెళ్ళాన్ని అడగ్గా లత జరిగిన విషయమంతా తన భర్తకు తెలియజేసింది. ఓకే లత, మన ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది, నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్ళానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కొడుకు. ఆ మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకొని వెళ్ళి, అమ్మా నిన్న మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించు అంటూ, అమ్మా ఇక్కడ ఒక మహిమగల దేవాలయం ఉంది, నిన్ను ఆ దేవాలయానికి తీసుకుని వస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్నాను, వెళ్దాం రా అమ్మా అని ఒప్పించి చిన్న కొడుకు సావిత్రమ్మని కారులో దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా నువ్వు ఇక్కడ మెట్లపైన ఉండు, నేను లోపలికి వెళ్ళి పూజ కోసం పంతులు గారిని కలిసి వస్తాను అని చిన్న కొడుకు వెళ్ళాడు. ఉదయమై వెళ్ళిన తన కొడుకు రాకపోయేసరికి 75 సంవత్సరాల వయసు ఉన్న సావిత్రమ్మ భయపడి కొంచెం ఓపిక తెచ్చుకొని గుడి లోపల గుడి చుట్టూ వెతికింది. కానీ చిన్న కొడుకు జాడెక్కడా కనిపించలేదు. తన కోసం తన కొడుకు మెట్లపైన వెతుకుతున్నాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్లపై ఉండిపోయింది. రాత్రి 9 గంటలు కావస్తుంది. కానీ కొడుకు జాడ తెలియకపోవడంతో ఎటు వెళ్లాలో ఏమి చెయ్యాలో తెలియక ఆ మెట్లపైన కూర్చొని బిక్కుబిక్కుమంటూ వేల చూపులతో కొప్పుకొలిపోయింది సావిత్రమ్మ. ఆ మరుసటి రోజు ఉదయం మెట్లపైన పడి ఉన్న సావిత్రమ్మ ముఖం పైన అక్కడ ఉన్న ముష్టివారు నీళ్లు చల్లి లేపారు. ఏమ్మా ఎవరు నువ్వు, ఎందుకిక్కడ పడుకున్నావు అంటూ ముష్టివారు సావిత్రమ్మను అడుగుతున్నారు. అసలు ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో తెలియక అంత గందరగోళంగా ఉంది సావిత్రమ్మకి. ఇంతలో ఒక ఆయన 500 రూపాయలు సావిత్రమ్మ ముందు వేచి చకచకా వెళ్ళిపోతున్న వాడిని చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు వేసేవాడు తన చిన్న కొడుకే అని గ్రహించిన సావిత్రమ్మకు తన కొడుకు బ్రతికే ఉన్నాడు అని ఆనందం ఒకవైపు అయితే, తన కొడుకు తనను వంటని చేసి వెళ్ళిపోతున్నందుకు బాధ మరోవైపు. తన కొడుకు తనని వదిలించుకోవడానికే ఇదంతా చేశాడు అని తెలుసుకొని గుండెలు బాదుకుంటూ రోదించింది సావిత్రమ్మ. సావిత్రమ్మ ఉన్న 500 రూపాయలు ప్రక్కనున్న ముష్టిది గబాలను లాక్కొని, ఏ తల్లి కన్న బిడ్డో గాని మన ముష్టివాళ్లకే 500 రూపాయలు ఇచ్చాడు అంటే తన కన్న తల్లిని మహారాణిలా చూసుకుంటాడు కదా అని అంది. అయ్యో దేవుడా, నేను ఈ వయసులో ఇంకెన్ని ఘోరాలు చూడాలి, నన్ను నీ దగ్గర తీసుకుని వెళ్ళు స్వామి అంటూ రోధిస్తుంది సావిత్రమ్మ. ఏయ్ నువ్వు ఏడ్చినంత మాత్రానా నీకు నేను 500 రూపాయలు ఇవ్వను అంది ముష్టిది. సావిత్రమ్మకు కదలడానికి కూడా ఓపిక లేక ఎటు వెళ్లాలో తెలియక ఆ గుడి మెట్లపైనే ముష్టివాడితో ముష్టి ఆడుకుంటూ ఉండిపోయింది. ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ చలిలో ముద్దవుతూ ఒకరోజు ఉదయం గుడిమెట్లపైనే సావిత్రమ్మ చనిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు సావిత్రమ్మ చనిపోయినట్లు సంబంధిత కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లవలసిందిగా వార్తాపత్రికల్లో సామాజిక మాధ్యమాలలో ప్రకటనిచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటన ఇచ్చిన 24 గంటలైనా ఎవరూ స్పందించకపోయేసరికి అనాథ శవంగా భావించి మున్సిపాలిటీ వాళ్లే దాన సంస్కారం చేపట్టారు. తనని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరైతే తన సర్వస్వాన్ని తన కొడుకులే తుడిసేశారని తెలిసి కూడా ఏమీ అనని మాతృమూర్తి. గుడిమెట్లపైనే అడుక్కునేటట్లు చేసి చంపేసిన చిన్న కొడుకు ఇంకొకడు. ఈ భూమి మీదకు మనం ఎవరి వలన వచ్చాం, ఎంతకాలం ఉంటాం, మన పిల్లలు మనల్ని కూడా ఇలాగే అనుకరిస్తారు కదా అన్న ఆలోచన మనుషుల్లో రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వీళ్ళిద్దరికీ కాలమే వాళ్ల పిల్లల రూపంలో సమాధానం చెప్తుందని మనమందరం ఆశిద్దాం. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.
క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.